హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పరమన్నం తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఎవరైనా కానీ ఈజీగా చేసేయగలుగుతారనమాట ఇప్పుడు అలాగే ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ ప్రాసెస్ చూసేదాం ఇక్కడ వచ్చేసి గ్లాస్ తోటి మొప్పావు వంతు బియ్యం తీసుకున్నాను అలానే సగ్గు బియ్యం వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను ఈ రెండిట్లని కూడా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోండి తొందరగా ఉడుకుతాయి అనమాట సగ్గు బియ్యం కానీ బియ్యం కానీ నానితే కడిగేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎనిమిది గ్లాసుల వరకు పాలు పోసుకుంటున్నాను మనం తీసుకున్న క్వాంటిటీకి బియ్యం సగ్గు బియ్యానికి ఎనిమిది గ్లాసుల వరకు పాలు అయితే పడతాయి అన్నమాట పరమాణం అనేసరికి మరీ గట్టిగా కాకుండా కొంచెం తినేటట్టు లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి బియ్యం శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నానబెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ తీసుకొని మన పాలు అన్నీ కూడా మరగబెట్టేసుకోండి ముందు పాలు మరిగిన తర్వాతే బియ్యం వేసుకుందాం ఇప్పుడు బియ్యంలోంచి నీళ్ళన్నీ తీసేసి బియ్యం ఒకటే వేసుకున్నాను ఇందులో వేసేసుకున్న తర్వాత బియ్యం ఒక ఎనభై శాతం ఉడికిన తర్వాత ఇక్కడ సగ్గు బియ్యం కూడా వేసేసుకుంటున్నాను సగ్గు బియ్యం అలానే మన బియ్యం ఉడికి బాగా ఉడికిపోయినాయి కదా ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లం వేసుకోవాలి రైస్ ఉడకకుండా బెల్లం వేస్తే ఏమవుతుందంటే ఇంకా అస్సలు ఉడకదు బెల్లం తగిలిందంటే అన్నం అనేది ఉడకదనమాట అందుకనేసి బాగా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ బెల్లం వేస్తున్నాను మీరు ఎంత తీపి తినగలుగుతారో అంత వేసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బెల్లం వేతే వేసేసాను వేసేసిన తర్వాత లోపలికి పెట్టేసి దాన్ని అలా ఉంచేసేయండి ఆ వేడికి కరిగిపోతుందనమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటే పరమణంలో చాలా బాగుంటుంది తర్వాత నెయ్యి బాగా మరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఇంకా మీరు ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా నేతిలో బాగా వేయించేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మరీ మాడిపోవద్దు ఇలా లైట్గా వేగినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం పరమాణంలో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా వేసేసుకున్న తర్వాత మరొకసారి అంతా కింద నుంచి కలిపేసుకుంటే మనం బెల్లం వేసినాం కదా వేడికి బాగా కరుగుతుంది కరిగిన తర్వాత చూస్తున్నారు కదా ఎక్కడ లేకుండా చక్కగా కరిగిపోయింది బెల్లం అంతా కూడా మీకు నెయ్యి ఇంకా కావాలన్నా కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెయ్యి టేస్ట్ అంతా కూడా అలానే ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు వేసిన ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇక్కడ వండుతూ ఉంటేనే నాకు చాలా నెయ్యి అలానే ఇలాచి పౌడర్ స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫెస్టివల్కి తొందరగా అయిపోతుందనమాట దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు అలానే పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ అడిగినప్పుడు కూడా తొందరగా చేసి ఇచ్చేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్